హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది శాస్త్రాలు పురాణాల ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు ప్రతి సమస్యకు రెండు మూల కారణాలుంటాయి వాటిని ప్రతి సమస్యను ఎదుర్కోవటానికి తప్పకుండా పరిష్కారం మార్గం ఉంటుంది ఒకటి జీవి కర్మ ఫలితం రెండోది యాదృచ్ఛికంగా జరిగే తప్పుల ఫలితం చెడు లేదా మంచి కర్మల ఫలితంగా ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవచ్చు వీటిలో వాస్తు ప్రధాన పాత్ర పోషిస్తుంది జీవితంలో కొన్నిసార్లు ఏ పని తలపెట్టినా అనుకూల ఫలితాలు వెల్లడికావు పురాతన సంప్రదాయాలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ప్రేమ వివాహం సంబంధాల్లో ఎదురయ్యే ఒడిదుడుకులను వాస్తు ప్రకారం సరిచేసుకోవచ్చు అదిలాగో తెలుసుకుందాం కోపం తగ్గించుకోవటానికి రాత్రి పడుకునేటప్పుడు రాగి పాత్రలో నీరు పోసి మంచం కింద లేదా పక్కన ఉంచాలి అలాగే రెడ్ శాండిల్వుడ్ ఎర్రచందనం చెక్కను దిండు కింద పెట్టుకోవాలి దీనివల్ల కోపం ఉద్రేకాలు అదుపులో ఉంటాయట వ్యక్తుల్లో దృఢ సంకల్పం పెరగటానికి వెండి పాత్రలో లేదా గిన్నెలో నీరు పోసి పడుకునే మంచం కింద పెట్టుకోవాలి అలాగే వెండితో తయారు చేసిన వస్తువులను ధరించటం వల్ల చర్మానికి తాకితే అద్భుతమైన ఫలితం ఉంటుందట దీనివల్ల వ్యక్తుల్లో దృఢ సంకల్పం పెరుగుతుందట ఇత్తడి చెంబులో నీళ్లు పోసి మంచం కింద ఉంచితే మంచి ఫలితం ఉంటుందట దోష నివారణకు బంగారం లేదా వెండి ఆభరణాలను దిండు కింద పెట్టుకుంటే జన్మ కుండలిలోని దోషం నివారణ అవుతుందట అదృష్టం పొందటానికి వెండితో చేసిన చేపలను దిండు కింద లేదా పక్కన పెట్టుకోవాలట అలాగే వెండి పాత్రలో నీళ్లు నింపి అందులో సిల్వర్ ఫిష్ వేసి ఉంచినా దీనివల్ల అంతులేని అదృష్టం కలుగుతుందట దృష్టి దోషాలు తొలగటానికి ఇనుముతో తయారు చేసిన పాత్రలో నీరు పోసి ఇరవై ఒక్క రోజుల పాటు మంచం కింద ఉంచాలట అంతేకాకుండా జాతిరత్నమైన నీలమణిని కూడా దిండు కింద పెట్టుకుంటే చెరుదోష నివారణ జరుగుతుందట చూసారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి